బేగం బజార్ ఎంఐజే మార్కెట్ ప్రాంతాల్లో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. నిషేధిత గుట్కాను సరఫరా చేస్తున్న 7 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. 6 లక్షలు విలువ చేసే 12 రకాల గుట్కా బ్రాండ్లను అధికారులు సీజ్ చేశారు. బేగం బజార్ కేంద్రంగా గుట్కా సప్లై అవుతుండడంపై టాస్క్ ఫోర్స్ డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో గుట్కా నిషేధం ఉందని, గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, హైదరాబాద్ నగరంలో వరుస దాడులు చేస్తున్నామని, నిషేధిత గుట్కా టుబాకో విక్రయించడాన్ని అమ్మడాన్ని ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధిత గుట్కా కర్ణాటక బీదర్ నుండి సరఫరా అవుతుందని డీసీపీ అన్నారు. ఆ దిశగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 17వ తారీఖు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది, వాటన్నింటినీ బ్యాన్ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇవి ఏ వస్తువులు కూడా మన రాష్ట్రంలో మాత్రం అమ్మడానికి వీళ్ళు అది మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని తెలుస్తుంది. ఎందుకంటే ఆ ట్యూబ్ బ్రాండ్ అనేది ఇవాళ చూస్తున్నాను, మనం 2 సార్లు పట్టుకున్న దాకా లేదు, అది కొత్తగా వచ్చింది. అది ఇలా మరి ఆ 12 రకాల బ్రాండ్స్ ఉన్నాయి అందులో, అవన్నీ ఎక్కడికి ఏంది అని చెప్పి మళ్ళీ ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అవసరం. అది మళ్ళీ చేస్తూనే ఉంటాం దాని మీద. సరే, ఈ 10 రోజుల్లోనే మీరు 3 సార్లు పట్టుకున్నారు గుట్కా బ్యాట్లు, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉందన్నారు మీరు, కర్ణాటక నుంచి ఎక్కువగా వస్తుంది అని దాని అంటున్నారు. మరి మేము ఇంకా డిఫరెంట్ ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద, తర్వాత కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే లారీస్ మీద, అక్కడి నుంచి వచ్చేటువంటి బస్సెస్ మీద కొద్దిగా నిఘా పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ త్రో చేస్తాం మేము అట్లనే, ఎందుకంటే దీంతో ఎప్పుడెప్పుడే ఇనిషియల్ స్టేజ్ గా దాని మీద పనిచేయడం స్టార్ట్ చేసినాం. ఇంకా పూర్తి స్థాయిలో కూడా చేస్తాం దాని మీద, దాన్ని పూర్తిగా నిర్మూలించడానికే చూస్తున్నాం కంప్లీట్ గా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, ఈ పురుషోత్తం పరాయిలో ఉన్నాడు, ఈ సమాధు ఆ పురుషోత్తం పాత మొన్నటి 3 కేసులలో కూడా ఉండడం. ఎందుకంటే మా వెస్ట్ జోన్ టీమ్ వాళ్ళు అరెస్ట్ చేసిన అంటే కూడా ఇతనే ఈ పురుషోత్తమే మెయిన్ సప్లయర్ వాళ్ళకు కూడా. అతను మరి ప్రస్తుతం అయితే అప్స్కాండింగ్ ఉన్నాడు, చూస్తాం ప్రయత్నం. 10లో 7 అరెస్ట్ చేసింది ఇంకా 3. సరే, బస్సులపై ఏమైనా నిఘా పెడుతున్నారు సార్? బస్సులు ఎక్కువ వస్తుందన్నారు కదా ఇంత లాస్ట్. ఎందుకంటే మా నెట్వర్క్ అంతా కూడా సమాచారం మీద ఆధారపడి ఉంటుంది, సమాచారం మీద ఆధారపడితే దాని మీద ఆ ఫీల్డ్ మీద మేము మా యొక్క ఇన్ఫార్మర్ సిస్టమ్ సెటప్ చేసుకుంటే మాకు తెలిసిపోతారు వాళ్ళు కూడా. ఎక్కడున్నా కూడా ఏ నిమిషం వచ్చినా ఇది మాత్రం దీన్ని నిర్మూలించడం మాత్రం ఖాయం హైదరాబాద్. వాళ్ళు ఏ రకంగా ట్రాన్స్పోర్టేషన్ వచ్చినా ఎక్కడ ఇన్సూరెన్స్ ఎక్కడున్నా కూడా దాన్ని మొత్తం దాని ఎమ్మెల్యే హైదరాబాద్ నడవకుండా చేయడమే మా ధ్యేయం.